ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్ఆర్ మరియు ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. సో మ్యాచ్ లో ఓడిపోతే సెకండ్ ఛాన్సెస్ లాంటివి ఏమీ ఉండదు, బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే మ్యాచ్ యొక్క పేర్లోనే ఉంది, ఇదొక ఎలిమినేటర్, అంటే ఏదో ఒక టీం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాలి. సో ఇదొక డ్యూఆర్డే మ్యాచ్ కాబట్టి రెండు టీంలు కూడా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయితే ప్రజెంట్ రెండు జట్ల యొక్క ఫామ్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఆర్ఆర్ టీం ఈ మే మంత్ లో ఒక్క మ్యాచ్ గెలవలేదు, బట్ ఆర్సీబీ టీం ఈ మే నెలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఆర్సీబీ వాళ్ళు వరుస పెట్టి మ్యాచ్లు గెలిస్తూ పాయింట్స్ టేబుల్లో బాటం నుండి ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యారు. బట్ ఆర్ఆర్ టీం సెకండ్ హాఫ్ లో వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోయి తమ ఫస్ట్ ప్లేస్ని కోల్పోయి మూడో ప్లేస్ కు పడిపోయారు. సో ఒక టీం యొక్క గ్రాఫ్ బేవచ్చంగా పైకిలెగిస్తే ఒక టీం యొక్క గ్రాఫ్ బేవచ్చంగా కింద పడిపోయింది. దీంతో మ్యాచ్లు మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీమే ఫేవరెట్స్ గా ఉంటారు. పైగా ప్రీవియస్ గా చూసుకుంటే రెండు జట్ల మధ్య ఇంతకుముందు ప్లే ఆఫ్స్ లో ఒక మ్యాచ్ జరిగింది, అండ్ ఒక మ్యాచ్ కూడా ఎలిమినేటరే. సో 2015 ఐపీఎల్ రెండు జట్లు ఎలిమినేటర్లో తలపడినప్పుడు ఆర్సీబీ టీం చాలా డామినేటింగ్ వేలో ఆర్ఆర్ ఓడించారు. ఇన్ఫాక్ట్ 71 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. అలాగే రెండు జట్ల మధ్య ఓవరాల్ హెడ్ టెడ్ స్టాట్స్ చూసుకున్న ఆర్సీబీ టీంకు కాస్త ఎజ్జి కనిపిస్తుంది. ఈ రెండు జట్లు మొత్తం 31 మ్యాచ్లో తలపడితే రాజస్థాన్ వాళ్ళు 13 మ్యాచ్లో గెలిచారు, బట్ ఆర్సీబీ టీం 15 మ్యాచ్లో గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్కి రెండు జట్లు తలపడ్డ 10 మ్యాచ్ల్లో ఆర్సీబీ టీం 7 మ్యాచ్లో గెలిచారు, ఆర్ఆర్ టీం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. సో ఓవరాల్ హెడ్ టెడ్ స్టాట్స్ చూసుకునే రీసెంట్ ఫామ్ చూసుకున్న ఆర్ఆర్ కైతే ఆర్సీబీ టీం మీద అంత మెరుగనే రికార్డు లేదు. అఫ్కోర్స్ ఏడాదైతే రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లు ఆర్ఆర్ టీం ఆర్సీబీని ఓడించింది, బట్ స్టిల్ అప్పుడున్న ఆర్సీబీ టీం ఫామ్ వేరు, ఇప్పుడు వాళ్ళున్న ఫామ్ వేరు. బట్ ఇన్ ఆర్సీబీ టీంకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ వాళ్ళకి ప్లే ఆఫ్స్లో అంత మంచి రికార్డ్ లేదు, ఐ మీన్ ఇండివిజువల్ రికార్డ్. సో ఆర్సీబీ టీం ఇప్పటివరకు ప్లే ఆఫ్స్లో ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు, 9 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే వాళ్ళకి ప్లే ఆఫ్స్లో విన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇంపాక్ట్ ఆ టీం 2016 తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఫైనల్కు వెళ్ళలేదు. కానీ ఆర్ఆర్ టీంకు మాత్రం ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే ప్లే ఆఫ్స్లో కాస్త బెటర్ రికార్డు ఉంది. వాళ్ళు మొత్తం 9 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 5 ఓడిపోయారు. మెయిన్ వాళ్ళు ఐపీఎల్ 2022లో ఫైనల్ వరకు కూడా వెళ్ళారు. సో ఆర్ఆర్ టీంకి అయితే ప్లే ఆఫ్స్లో ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్ విన్ పర్సంటేజ్ ఉంది. అయితే మనం రెండు జట్ల యొక్క రీసెంట్ ఫామ్ గురించి ముందుగానే మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఆర్సీబీ టీం ఓవర్ ద మూన్, బట్ ఆర్ఆర్ టీం అండర్ ది పంప్. సో దీన్ని రివర్స్ చేయాలంటే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం చాలా కష్టపడాలి. మెయిన్లీ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్స్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తారనే దాని మీద మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో మనమైతే ఆర్సీబీ బ్యాటింగ్కు మరియు ఆర్ఆర్ బౌలింగ్కి మధ్య ఒక మంచి కాంపిటీషన్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడిపోయిన నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ క్వాలిఫైర్ వాళ్ళ కేకరి టీం చేసినప్పుడు ఎంత బాగా బ్యాటింగ్ అనుకూలించిందో క్లియర్గా చూసాం. సో ఈ గ్రౌండ్లో అయితే ఈజీలో 180 స్కోర్ అనేది ఒక పార్ స్కోర్. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉంటే గ్రౌండ్లో ఈజీగా 200+ స్కోర్ కొట్టచ్చు. మెయిలీ సిఎస్కే మీద జీటీ ఓపెనర్స్ చేసింది అదే, వాళ్ళు ఇనీషియల్గా వికెట్లు కోల్పోకుండా సెంచరీలు కొట్టారు, దీంతో ఆ టీం భారీ స్కోర్ కొట్టింది. కానీ పవర్ ప్లేలో మాత్రం వికెట్లు కోల్పోతే ఆ తర్వాత భారీ స్కోర్ కొట్టడం కాస్త కష్టమైన విషయం. సో ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి హెల్ప్ తప్పిస్తే తర్వాత పిచ్ కంప్లీట్లీ ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పైగా జూ ఫ్యాక్టర్ కూడా గట్టిగా వస్తుంది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 34 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి, అండ్ 34 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్లు గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 19 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 పరుగులుగా ఉంది. సో స్టాట్స్ బట్టి అయితే ఆబ్వియస్లీ చేజ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆడ చూసుకుంటే ఈ గ్రౌండ్లో మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి, అండ్ 7 మ్యాచ్ల్లో చేజ్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లు గెలిచాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 2 సార్లు మాత్రమే గెలిచారు. సో దీని దృష్టిలో పెట్టుకుని టాస్ మరోసారి చాలా కీలకం కాబోతుంది, అండ్ డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకోవాలి. అలా కాకుండా బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఎలా అయితే స్ట్రగుల్ అయిందో అలా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే స్టేడియంలో ఆల్రెడీ రెండు జట్లు ప్రీవియస్గా 2 టైమ్స్ తలపడ్డాయి, అండ్ 2 మ్యాచ్లు ఆర్ఆర్ మరియు ఆర్సీబీ జట్లు చిరో మ్యాచ్లో గెలిచారు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు టీంలు కూడా చేజింగ్ చేసినప్పుడే గెలిచాయి, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రెండు జట్లు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆడ చూసుకుంటే రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. సో డెఫినెట్లీ మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడ్డానికి ఏమీ లేదు, మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంప్లీట్గా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం ముందు చెప్పుకున్నట్టు అండర్ ది పంప్. వాళ్ళైతే ప్లే ఆఫ్స్లోకి వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. మెయిన్లీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద ఒక్క పరుగు తేడాతో ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత నుండి వాళ్ళకి దరిద్రం పట్టుకుంది. ఈజీగా టాప్ 2లో ఉంటూ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వాల్సిన టీం 3కి పడిపోయింది. సో ప్రజెంట్ అయితే ఆర్ఆర్ పరిస్థితి ఏమీ బాగోలేదు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్లీ డిజాస్టర్లో తయారైంది. గత 2 మ్యాచ్ల్లో వాళ్ళ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే మరోసారి మ్యాచ్లో గట్టిగా టెస్ట్ కాబోతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్సీబీ మీద మంచి రికార్డు ఉన్న బట్లర్ లేడు, పైగా వాళ్ళ ఓపెనర్స్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అలాగే సంజు శాంసన్కు చూసుకున్న ప్లే ఆఫ్స్లో అస్సలు మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు అతను మొత్తం ప్లే ఆఫ్స్లో 7 ఇన్నింగ్స్లు ఆడితే 149 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 21.3గా ఉంటే స్ట్రైక్ రేట్ 117.3గా ఉంది. సో ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్కి అయితే ప్లే ఆఫ్స్లో అంత మంచి రికార్డు కనిపించట్లేదు, దీంతో ఆర్ఆర్ టీం టాప్ ఆర్డర్ మరోసారి కొంతవరకు రిస్క్లో కనిపిస్తుంది.
పడేమే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ధ్రువ జరల్ కూడా కాస్త కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాడు. ఈవెన్ వాళ్ళకి శమర నెట్మేర్ అందుబాటులోకి వస్తే అతను కూడా ఒక మ్యాచ్ విన్నరే. సో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆర్ఆర్ టీమ్ మిడిల్ ఆర్డర్ పర్వాలేదు, కాస్త బెటర్గానే కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేస్తే బెటర్. టామ్ క్యాట్మోర్ ప్లేస్లో శమర నెట్మేర్ ఫిట్గా ఉంటే అతను ప్లేయింగ్ లోన్లోకి తీసుకురావాలి. అండ్ సంజు శాంసన్ లేకపోతే ధ్రువ జరల్లో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఓపెనర్గా ఆడితే బాగుంటుంది. ఎందుకంటే టామ్ క్యాట్మోర్ తన ఆడిన ఒక మ్యాచ్లో ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. పైకి మ్యాచ్లో చూసుకుంటే చాలా ఒత్తిడి ఉండబోతుంది. సో అలాంటి ప్లేయర్తో మరోసారి పార్క్లను రిస్క్ చేసే కంటే సంజు శాంసన్ ఓపెనర్గా వస్తే బెటర్ అనుకుంటున్నా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్గానే ఉంది. మెయిన్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఈ సీజన్లో సమిష్టిగా రాణిస్తున్నారు. సో సందీప్ శర్మ, ఆవేష్కర్ మరియు ట్రెంట్ బోల్ట్ ఈ ముగ్గురు మరోసారి కీ రోల్ ప్లే చేయబోతున్నారు. మెయిన్లీ సందీప్ శర్మ లాంటి ప్లేయర్కి ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే ఆవేష్కర్కు చూసుకున్న ఆర్సీబీ టీం మీద మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు చాలా అశ్విన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ అశ్విన్కు రజత్ పటిడార్ లాంటి ప్లేయర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో అతను అంత మంచిగా పర్ఫామ్ చేయలేకపోయినా ఈ మ్యాచ్లో మాత్రం పటిడార్ ఒక వికెట్ తీస్తే చాలు, ఆర్ఆర్ టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు టామ్ క్యాట్మోర్ ప్లేస్లో శమర నెట్మేర్ ప్లేయింగ్ లోన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతోపాటు ఆర్ఆర్ టీం ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కూడా ఒక చేంజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. వాళ్ళు బర్గర్ కంటే క్యాషో మహారాజ్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఆర్సీబీ టీంలో చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో క్యాషో మహారాజ్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీంలోకి వస్తే అతను ఆర్ఆర్ టీంకు బాగా యూజ్ అవ్వచ్చు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు ఓవర్ ద మూన్, వరుస పెట్టి 6 మ్యాచ్లో గెలిచి అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ప్లే ఆఫ్లోకి వచ్చారు. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు కూడా బాగున్నాయి. ఎస్పెషల్ వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే టాప్ నచ్ ఫామ్లో ఉన్నారు. సో మరోసారి ఆర్సీబీ ఓపెనర్స్ వారి అయితే టీంకి చాలా మంచి స్టార్ట్ వస్తుంది. బట్ ఎనివే సంజు శాంసన్కు ప్లే ఆఫ్స్లో ఎలా అయితే మంచి రికార్డు లేదో కోహ్లీకి కూడా సేమ్ టు సేమ్. అతను ఇప్పటివరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో బాగా పర్ఫామ్ చేసింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. ఇన్ఫాక్ట్ మొత్తం 14 ఇన్నింగ్స్లో ఆడితే 308 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 25.7గా ఉంటే స్ట్రైక్ రేట్ 120గా మాత్రమే ఉంది. అండ్ ఆల్సో అతనికి సందీప్ శర్మ లాంటి బౌలర్ మీద చూసుకుంటే మంచి రికార్డు లేదు, అతని బౌలింగ్లో ఏకంగా 7 అవుట్ అయ్యాడు. సో కోహ్లీ మంచి ఫామ్లోనే ఉన్నప్పటికీ మ్యాచ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ రజత్ పటిడార్. ఇన్ఫాక్ట్ అతని బ్యాటింగ్ వల్ల ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్ వరకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఏడాది సెకండ్ హాఫ్లో ఆర్సీబీ టీం కష్టాలు ఉన్నప్పుడు చాలాసార్లు మైండ్ బ్లోయింగ్ 50s కొట్టాడు. సో పటిడార్ తన ఫామ్ను కొనసాగించడం చాలా ఇంపార్టెంట్. మెయిలీ చాహల్ మరియు అశ్విన్ ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడనే దాని మీద మ్యాచ్ యొక్క రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇక డౌన్ ది ఆర్డర్ గ్రీన్ మరియు దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ క్యామరన్ గ్రీన్ బ్యాట్తోనే కాకుండా బాల్తో కూడా అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్. సో ఓవరాల్గా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్న మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళు ఎవరో ఒక బౌలర్ మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కూడా ఒక టీమ్ గేమ్లో ఆడుతున్నారు. సో ఆర్సీబీ పేసర్స్లో సిరాజ్, దయాల్ మరియు ఫెర్గ్యూసన్ ముగ్గురు కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో సిరాజ్ లాంటి ప్లేయర్కు సంజు శాంసన్ మీద మంచి రికార్డు ఉంది. అలాగే స్థాయిల్ కూడా జైసోన్ 2 అవుట్ చేశాడు. ఇక వీళ్ళతో పాటు స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. మెయిలీ స్వప్నల్ సింగ్ అయితే ఆర్సీబీ టీంకి ఒక రెవల్యూషన్లో తయారయ్యాడు. అలాగే కరణ్ శర్మ కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మెయిలీ ఆర్సీబీ టీంకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే వాళ్ళ ఆల్రౌండర్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. బోత్ మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ ఇద్దరు కూడా తమ 4 ఓవర్స్ను చాలా ఎఫిషియెంట్గా వేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ఆల్రౌండర్స్. సో ఆర్సీబీ టీంకి 6 మ్యాచ్లకి ఏదైతే చేస్తూ వస్తుంది ఈ మ్యాచ్లో కూడా అది చేస్తే చాలు, వాళ్ళు ఎక్స్ట్రా గేమ్ ట్రై చేయని అవసరం లేదు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు జరగవు. మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా ఉంటారు. మెయిన్లీ మ్యాచ్లో ఏ టీం అయితే పవర్ ప్లే ఎక్కువ వికెట్స్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి ఆ తర్వాత చాలా అడ్వాంటేజ్ దొరుకుతుంది. బట్ ఎన్నో ఆర్ఆర్ టీం కనుక తమ మ్యాజికల్ పెర్ఫార్మెన్స్ని మళ్ళీ ఒకసారి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఓడించే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఏమైనా కంబ్యాక్ ఇచ్చి ఆర్సీబీకి షాక్ ఇస్తుందా, లేకపోతే ఆర్సీబీ టీం తమ ఫామ్ను కొనసాగించి క్వాలిఫైర్ టూకు దూసుకెళ్ళిపోతుంది అనేది.